అలాగే. మునీంద్ర హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మహాభారతంలో కర్ణుని పాత్ర గురించి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కర్ణుడి తల భారతం అనే మాట ఉంది. కర్ణు నౌదలనే నిలిచెను భారత సంహిత అని కవి కూడా, రామకృష్ణ కవి కూడా ప్రయోగించాడు. కర్ణుడి తల భారతం ఏమిటి? తల అంటే తలలో వచ్చిన ఆలోచనలు. అంటే మహాభారత కథా గమనమంతా కూడా కర్ణుడి ఆలోచన ప్రకారం నడిచింది అనేది అందులో కనపడుతోంది. తర్వాత కర్ణుడి పాత్రే లేకపోతే మహాభారత కథ ఇలా ఉండేదా అనే సందేహం కూడా కలుగుతుంది. కర్ణుడు ఎంత చిత్రమైన వాడంటే కుంతీదేవి పుత్రుడు, అంటే పాండవులకు చెందినవాడే కదా. కౌరవుల్లో పెరిగాడు, పాండవుడుగా పుట్టి కౌరవుల్లో పెరిగినవాడు, కౌరవులలో ఒకడుగా, అందులో ముఖ్యంగా లోకంలో దుష్ట చతుష్టయమని ఏ నలుగురిని పిలుస్తామో, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ నలుగురిలో ఒకడుగా కర్ణుడు ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. చిన్నప్పుడే తల్లి గంగానదిలో వదిలేసింది. రాధాధిరథులనే సూత వంశానికి చెందిన వాళ్ళు పెంచుకున్నారు. సూతులంటే రథకారకులు అని పేరు వాళ్ళకి. సూత వంశానికి అంటే రథాలు తయారు చేసేవాళ్ళు, గుర్రాలను తోమేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, రథాలు నడిపేవారు, ఈ వృత్తి చేసేవారికి పెట్టిన పేరనమాట అది. అదేమీ నీచమైంది కాదు. కానీ ఆ రోజుల్లో ఈ సూత వంశానికి చెందిన వాళ్ళు క్షత్రియత్వాన్ని కలిగి ఉండే అవకాశం లేదు. అంతే తప్ప అది నిందించదగిన వంశం ఏం కాదు, నిందించదగిన కులం ఏం కాదు అది. కానీ క్షత్రియత్వానికి సరిపోయే వంశం కాదు కాబట్టి సూత వంశం అంటే తక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. ఆ వంశంలో పెరిగాడు కాబట్టి సూతపుత్రుడు, సూతపుత్రుడు అని పిలిచారు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడుగా లోకంలో అభిప్రాయపడుతున్న సమయంలో అర్జునుడితో పోటీ పడ్డాడు. అర్జునుడితో పోటీ పడ్డాన్ని గమనించి ఎప్పటికైనా పాండవులను దెబ్బతీయాలని ఆరాటపడుతున్న దుర్యోధనుడికి కర్ణుని చూస్తే ఆశ పుట్టింది. కర్ణుడు తన పక్షంలో ఉంటే ఉపయోగం అనుకున్నాడు. అంటే దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయ కర్ణుడికి అర్జునుడి మీద ఉన్న ఈర్ష్యతో స్నేహం చేసింది. ఈ స్నేహం వల్ల ఏమైపోయింది, ఎప్పటికప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు ఒకరికి ఒకరు పాండవుల్ని ఎలా ఇబ్బంది పెడదామని ఆలోచించారు తప్ప ఒకరి శ్రేయస్సు ఒకరు ఆలోచించారా అనేది మనకు సందేహం కలుగు. చిత్రమైన పాత్ర. కర్ణుడిలో ఆవేశం ఉంది, ఆదర్శము ఉంది. కానీ చాలా సందర్భాల్లో కర్ణుడి ఆవేశం పనిచేసింది. ఇప్పుడు ఉదాహరణకి, నిండు సభలోకి ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు దుశ్శాసనుడు. ఈడ్చుకొచ్చినప్పుడు ఆమె అన్నది, నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా, నన్ను ధర్మం ప్రకారం జయించారా, నన్ను ఇలా తీసుకురావడం న్యాయం కాదు, అందున నేను ఏకవస్త్రను అని కూడా చెప్పింది. చెబితే కర్ణుడు కలగజేసుకుని, కర్ణుడు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు నిజానికి. ఈ లోపల వికర్ణుడు అని ఒక ఆయన ఉన్నాడు. మహాభారతంలో వికర్ణుడు అనగానే మనం కర్ణుడు తమ్ముడో, కర్ణుడు కుమారుడో అనుకుంటాం. కాదు, నూరుగురు కౌరవుల్లో అతడు ఒకడు. ఆ వికర్ణుడు ఏమన్నాడంటే, ద్రౌపది ధర్మ విజిత కాదు, ఈమెను సభకు ఈడ్చుకురావడం ధర్మం కాదు, ఆమెపై మనకు హక్కు లేదు, ఆమె దాసి కాదు అని ఒక ప్రకటన చేశాడు. ఏమిటయా, పెద్దవాళ్ళందరూ ఉండగా చిన్నవాడివి, నీకేం తెలిసినట్టు మాట్లాడతావు, నువ్వు నోరు మూసుకో అని దుర్యోధనుడి దగ్గర తనకున్న ప్రాపకాన్ని ఉపయోగించి వికర్ణుడి నోరు మూయించాడు. అంత సభ మోగపోయింది, ఎవరు మాట్లాడలేదు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఈవిడ ఏకవస్త్ర అంటోంది, స్త్రీకి భార్యకు దైవ విహితుండైన భర్త ఒక్కరుండ, ఇది అనేక భర్తృక, కావున బంధకి అనంబడు, ఇట్టిదాని విగత వస్త్రం చేసి తెచ్చిన ధర్మ విరోధంబు లేదు అని వేళాకోళం చేశాడు. అంటే మామూలుగా స్త్రీకి ఒక భర్త ఉండాలి, ఈమెకు ఐదుగురు భర్తలు కాబట్టి ఏకవస్త్రమైన అసలు వస్త్రాలు లేకపోతే మాత్రం నష్టం ఏమిటి అని వేళాకోళం చేశాడు. ఈ కర్ణుడిచ్చిన ఈ ప్రేరణ దుర్యోధనుడికి ఒక ఉత్సాహాన్ని కలిగించింది. ఇప్పుడు ద్రౌపదిని నిజంగా కర్ణుడు చెప్పినట్లు అవమానించి వివస్త్రను చేస్తే ఈ అవమాన భారంతో పాండవులు ఆత్మహత్య చేసుకుంటారు, అప్పుడు రాజ్యాధికారం అంతా మనకే వస్తుందని దుర్యోధనుడి ఆలోచన. దుర్యోధనుడికి వచ్చిన ఈ కూడని ఆలోచనకు ప్రేరణ ఇచ్చినవాడు కర్ణుడు. కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చేష్టగా మారింది. వాడు ప్రయత్నం చేశాడు. దుశ్శాసనుడు ఎంత ప్రయత్నం చేసినా ద్రౌపదిని విగత వస్త్రం చేయడం సాధ్యం కాలేదు. గుట్టలు గుట్టలుగా అక్కడ బట్టలు పేరుకుపోయాయి, లాగిలాగి వాడు జబ్బలు పడిపోయాయి, కానీ వాడికి సాధ్యం కాలేదు. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి, ఈమె బంధకి అంటే వేశ్య. ఎలాంటి వేశ్య, బంధకి అనే మాట చాలా ప్రమాదకరమైన, తీవ్రమైన, దారుణమైన మాట. బంధకి అంటే మామూలు వ్యభిచారిణి వేశ్య కాదు, హాయిగా సంసారం చేసుకుని ధర్మబద్ధంగా ఉంటున్న ఒక గృహస్థుని తన వన్యంచిన్నలతో ఆకర్షించి వాడిని పతనావస్థకు దిగజార్చే పనిగట్టుకుని వాడిని దిగజార్చే లక్షణం కలిగిన దానికి బంధకి అని పేరు. ద్రౌపదికి ఆ లక్షణం ఉందా, ఆ మాట అనవచ్చునా? దుర్యోధనుడిని సంతృప్తిపరచడమే లక్ష్యం కాబట్టి అన్నాడు. దుర్యోధనుడిని ఎంత సంతృప్తిపరిస్తే కౌరవ వంశంలో తనకంత ప్రత్యేకత ఉంటుంది అనుకున్నాడు. అందుకని ఆ పని చేశాడు. చేస్తే
ఆ మాట దుర్యోధనుడికి ప్రేరణ ఇచ్చింది. దుశ్శాసనుని ఆజ్ఞాపించాడు, అతడి పని చేశాడు. చేస్తే ఏం జరిగింది? భీమసేనుడు లేచి ఆ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇప్పుడు కర్ణుడి వల్ల ఏమైంది? దుశ్శాసనుడి చావు ఎలా ఉండాలో నిర్ణయించడానికి పనికొచ్చింది, కానీ ద్రౌపదికి వస్త్రాపరణం చేయడం సాధ్యం కాలేదు. అంటే ఎవరికి నష్టం కలిగించాలనుకున్నారో వారికి కలగలేదు, ఎవరిని మెప్పించాలనుకున్నారో వారికి నష్టం వచ్చింది. అప్పటికైనా కర్ణుడు మేలుకున్నాడా అంటే మేలుకోలేదు. తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదమున ఆలినోటు వడని వానిగా తగు భర్త బడయుమింకా. జూదంలో ఓడిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏ లాభం, గెలిచేవాడిని ఒకటిని భర్తగా ఎన్నుకో అని పరోక్షంగా దుర్యోధనుణ్ణి ఎన్నుకోమని సూచన చేశాడు. దుర్యోధనుడు వెంటనే తన తొడ చూపించి కూర్చోమని సైగ చేశాడు ద్రౌపదికి. వెంటనే భీమసేనుడు మళ్ళీ ఆ తొడలు విరగొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే కర్ణుడిచ్చిన ఈ ప్రేరణ ఏమైంది? దుర్యోధన దుశ్శాసనుల మరణం సహజమైన మరణం కాక అతి భయంకరమైన దారుణమైన మరణం. రొమ్ము చేల్చబడి ఒకడు, తొడలు విరుగొట్టబడి ఒకడు మరణించే దుస్థితికి కర్ణుడి ప్రేరణ కారణమైంది. పోనీ ఇంతగా కర్ణుడు ప్రేరణ కలిగించాడు, తీరా యుద్ధం వచ్చినప్పుడు సహాయపడాలి కదా. సహాయపడాలంటే అస్త్రాలు కావాలి. బ్రహ్మాస్త్రం కోసం వెళ్ళాడు, బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలని. దురదృష్టవశాత్తు బ్రహ్మాస్త్రం రాకపోగా శాపాలు వచ్చాయి. తిరిగి వచ్చాక దుర్యోధనుడికి ఏం చెప్పాలి? నన్ను నమ్ముకోవద్దు, నాకు బ్రహ్మాస్త్రం రాలేదు, రాలేదు సరికదా, శాపాలు చుట్టుముట్టాయి, నేను దెబ్బతింటాను కాబట్టి నన్ను నమ్ముకుంటే నువ్వు కూడా దెబ్బతింటావని చెప్పాలి నిజమైన మిత్రుడైతే. కానీ కర్ణుడు చెప్పిన మాట, అధిప పరశురామున ఆశ్రయించితి భండనమున నన్ను మార్కొనంగలేరు మగలి జగంబున కృతాస్త్రుండనైతి. నాకు అస్త్రవిద్యలు వచ్చాయి, ఎవరు నన్ను ఎదిరించలేరు, పరశురాముడి ద్వారా సంపాదించాను అన్నాడు. వచ్చిన శాపాలు వచ్చినట్టు చెప్పలేదు, రాని అస్త్రాలు వచ్చినట్టు చెప్పాడు. ఇది మిత్రుడిని నమ్మించి మోసం చేయడం కాదా? కర్ణుడు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు అని నమ్ముతున్నాడు దుర్యోధనుడు, ఆశపడ్డాడు. అవి కాస్త ఇంద్రుడికి దానం చేశాడు. దానకర్ణుడు అనే ఖ్యాతి రావడం కోసం దుర్యోధనుడు ఏమైపోయినా పర్వాలేదా, అలా చేయవచ్చునా? పోని దుర్యోధనుడిని అడిగి చేశాడా? దానం చేసేసాక చెప్పాడు, మనకి శక్తి అనే ఆయుధం వస్తుందా, దానికోసం చేశాను అని. పోని దానకర్ణుడు అనే పేరు వచ్చిందా అంటే, వచ్చిన ఇంద్రుడిని నువ్వు శక్తి అనే ఆయుధం ఇస్తే నేను కవచకుండలాలు ఇస్తాను అన్నాడు. ఒక వస్తువు తీసుకుని మరొకటి ఇస్తే దానం ఎలా అవుతుంది? కాబట్టి దానకర్ణుడు అనే ఆ లక్షణము పోయింది, స్నేహితుడికి సహాయపడ్డము పోయింది, అన్ని విధాల నష్టం వచ్చింది. వీటన్నిటికీ కారణం కర్ణుడిలో ఉన్న ఆవేశం. అలాగే కుంతి దగ్గరికి వెళ్ళాడు. కుంతి తన దగ్గరికి వచ్చింది, కర్ణుడి దగ్గరికి వచ్చి ఒక సందర్భంలో, నాయన నువ్వు కౌంతేయుడవే కానీ రాధేయుడవు కాదు, మా అబ్బాయి వేరా, నువ్వు పాండవుల దగ్గరికి రా అని చెప్పింది. కుంతి ఎందుకు వెళ్ళింది అంటే, కర్ణుడు గనక పాండవ పక్షంలోకి వస్తే యుద్ధం ఆగిపోతుంది, రక్తపాతం లేకుండా ఉంటుంది, అందుకోసం వెళ్ళింది పాపం. కానీ కర్ణుడు కుంతి అడక్కపోయినా, నీ బిడ్డల ఐదుగురిలో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా వదిలేస్తాను, అర్జునుడు దొరికితే చంపడమో చావటమో చేస్తాను, ఎప్పుడైనా పాండవులు ఐదుగురే, ఆరుగురు ఉండరు అని మాటిచ్చాడు. ఇలా మాట ఇవ్వమని ఆవిడ అడిగిందా? ఎవడైనా పుత్రభిక్ష పెట్టమని అడిగిందా? లేదే, మహాభారతం మనస్సు పెట్టి చదివితే అర్థమవుతుంది. నాటకాలలోనో చలనచిత్రాలలోనో కుంతీదేవి పుత్రభిక్ష పెట్టమని అడిగినట్టు చూపించవచ్చుగాక, కానీ వ్యాసుడు ఏం చెప్పాడో అది ప్రమాణం. అందువల్ల ఆమె అలా అడగలేదు. దీనివల్ల ఏం నష్టం వచ్చింది? యుద్ధరంగంలో ఎవరు కనపడ్డా వాళ్ళని చంపుతానని సిద్ధపడాలి, కానీ దుర్యోధనుడి కోసం కర్ణుడు ఈ మాట ఇస్తే దుర్యోధనుడికి నష్టం కాదా? ఇది ఆలోచించలేకపోయాడు. అంటే పాండవులకు నష్టం కలిగే పనులు చేశాడు, దుర్యోధనుడికి నష్టం కలిగే పనులు చేశాడు. ఈ ఆవేశం కలిగిన వ్యక్తి ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోలేడు. తాను నమ్మిన స్నేహధర్మానికి కూడా కట్టుబడి ఉన్నాడా అంటే అనుమానమే. అయితే కర్ణుడిలో మెచ్చుకోదగిన ఒక గుణం కనపడుతుంది. అదేమిటి అంటే, కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు కొంత దూరం తనతో పాటు రథంలో తీసుకుని వెళ్ళి ఊరి పొలిమేరల దగ్గర ఆపి అసలు విషయం చెప్పాడు. నువ్వు కుంతీ కుమారుడు అయ్యా, ఆ పక్కకు వస్తే చక్రవర్తి అవుతావు. కానీ కర్ణుడు, ఇప్పటివరకు కౌరవులతో ఉన్నాను, కౌరవులతోనే ఉండిపోతాను, మేమంతా యుద్ధరంగంలో మరణిస్తాం, ఇదే ధర్మం, పాండవులు గెలుస్తారు, ధర్మరాజే చక్రవర్తి కావాలి లోకానికి, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు సేయవలవదే శాశ్వతంబుక వసుధకెల్లా. ఒకవేళ నేనే గనక పాండవుల్లో పెద్దవాణ్ణి అని తెలిస్తే యుద్ధం ఆగిపోతుంది, దుర్యోధనుడు నా మీద ప్రేమతో నన్ను యుద్ధం మానుకుంటాడు, ధర్మరాజు నా మీద గౌరవంతో రాజ్యం అంతా నా చేతికి ఇస్తాడు, నేను దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతతో ఈ రాజ్యం అంతా మళ్ళీ తీసుకుని దుర్యోధనుడికి ఇస్తాను. సరి అయిన స్వభావం లేని దుర్యోధనుడి దుష్ట పరిపాలన లోకానికి వస్తుంది, ధర్మరాజే పరిపాలించాలి, కాబట్టి ఈ రహస్యం ఎక్కడా బట్టబయలు చేయకు, యుద్ధం జరగాలి, ఆ యుద్ధరంగంలో బలిపశువులుగా మేమంతా మాడిపోవాలి, ఇది ధర్మం అని తన ఆంతర్యాన్ని అక్కడ వ్యక్తం చేశాడు.
చిత్రంగా అనిపిస్తుంది కర్ణుడి పాత్ర. కుంతీదేవితోనేమో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా వదిలేస్తానన్నాడు, కృష్ణుడితోనేమో మేమందరం చనిపోతామన్నాడు, దుర్యోధనుడితో ఏమన్నాడు పాండవులందరినీ చంపి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఈ మూడింటిలో ఏది యథార్థం అంటే ఆవేశాల ఆదర్శాల మధ్య ఊగితూగే మనస్తత్వం కలిగిన వాడు స్థిమితంగా ఉండడు, వాడిని నమ్ముకుంటే ప్రమాదం. బాధ్యత లేని వాడి సారథ్యం నమ్ముకుని ప్రయాణం చేస్తే గమ్యానికి కాక మరొక ప్రమాదకరమైన చోటికి మనం ఎలా పెడతామో. కర్ణుడు బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కానీ చిత్రం ఏమిటంటే కర్ణుడిలో ఉన్న ఈ ఆవేశం పరోక్షంగా ధర్మానికి సహకరించింది. ఎలా సహకరించింది అంటే అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళని వదిలేస్తానడం, అది ఒక అంశం. ఇక కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భీష్ముడు తన కౌరవ పక్షంలో ఎవరి స్థాయి ఏమిటో నిర్ణయించాడు. అర్ధరథుడెవరు, రథుడెవరు, మహారథి ఎవరు, ఇలా కర్ణుడు అర్ధరథుడు. దానికి ఒక కారణం చెప్పాడు, సకారణంగానే అర్ధరథుడు అంటే ఏమిటో ఆ విశేషాలు చెప్పాడు. కానీ తనను అవమానించాడు భీష్ముడని పంతం తెచ్చుకుని, భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో అడుగుపెట్టను అన్నాడు కర్ణుడు. నిజానికి పరాక్రమవంతులైన భీష్ముడు కర్ణుడు ఇద్దరూ ఒకేసారి యుద్ధరంగంలో ఉంటే దుర్యోధనుడికి ఎంత సౌకర్యంగా ఉంటుంది? భీష్ముడితో పంతం ముఖ్యమా, దుర్యోధనుడితో మైత్రి ముఖ్యమా? దుర్యోధనుడి కోసం యుద్ధం చేయాలా, భీష్ముడి కోసం మానుకోవాలా, ఇది ఆలోచించాలి కదా. అంటే తెలియకుండానే కర్ణుడు తన ఆవేశం వల్ల పరోక్షంగా ఒక ఆదర్శానికి దోహదం చేసిన వాడయ్యాడు. అందుకని ఆవేశాల ఆదర్శాల కలగలుపైన చిత్రమైన విచిత్రమైన పాత్ర కర్ణుడి పాత్ర. ప్రపంచ వాంగ్మయంలోనే కర్ణుడి లాంటి పాత్ర మరొకటి కనపడదు. చాలా అద్భుతమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర అన్నమాట. అందులో సద్గుణాలు దుర్గుణాలు మిశ్రితమై ఉండి ఆవేశం కారణంగా సద్గుణాలు పనిచేయక దుర్గుణాలు మాత్రమే విజృంభించిన ఒక విచిత్రమైన పాత్ర. కర్ణుడికి తన తప్పు తనకు తెలియకపోలేదు. అందుకే కృష్ణుడి దగ్గర తప్పులన్నీ ఒప్పుకున్నాడు. నేను ఇలా పొరపాటు మాటలు మాట్లాడాను పాండవుల విషయంలో, ద్రౌపది విషయంలో ఇది ఈ తప్పు చేశాను, దానికి నేను సిగ్గుపడుతున్నాను, తేన తప్యేహం అకర్మణ అన్నాడు. అలాంటి కూడని పని చేసినందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. అంటే తన తప్పు తనకు తెలిసినా తప్పని తెలిసి తప్పించుకోలేక తప్పనిసరి తప్పులు చేసి తప్పుకు శిక్ష అనుభవించడానికి కృష్ణుడి దగ్గర ఒప్పుకుని, అవే తప్పులు కొనసాగించడానికి దుర్యోధనుడి దగ్గర మాట్లాడి, మధ్యలో అటు ఇటు కాకుండా భీష్ముడితో పంతం తెచ్చుకోవడం, కుంతీదేవికి వాగ్దానం చేయడం, కవచకుండలాలు దానం చేయడం, ఇవన్నీ ఆవేశాల ఆదర్శాల కలగలుపు. ప్రతి మానవుల్లోనూ ఆవేశం ఆదర్శం ఉంటుంది. ఈ కర్ణుడి పాత్రను చూసి ప్రతి వ్యక్తి తనలోని ఆదర్శాన్ని తనలోని ఆవేశాన్ని గమనించుకుని ఆదర్శానికి ప్రాధాన్యం ఇచ్చి ఆవేశాన్ని తగ్గించుకుని ధర్మం వైపుగా అడుగులు వేస్తే కర్ణుడి వలె ధర్మం కోసం కర్ణుడు నిలబడ్డట్టుగా మనం పూర్తిగా నిలబడగలుగుతాం. కర్ణుడు పతనమైనట్లుగా మనం పతనం కాకుండా ఉంటాం. మనని నమ్ముకున్న వారి పతనానికి కారకులు ప్రేరకులు కాకుండా ఉండగలుగుతామని కర్ణుడి పాత్ర ద్వారా రెండు అంశాలను, అనుకూల అంశాలను ప్రతికూల అంశాలను కూడా వ్యాసుల వారు చూపిస్తున్నారు. అందుకని మహాభారతంలో కర్ణుని పాత్ర చాలా ప్రత్యేకం. కర్ణుడే లేకపోతే మహాభారత కథ లేదు, మహాభారత యుద్ధమే లేదు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టమే కదా మహాభారత యుద్ధానికి ప్రేరణ. ఆ వస్త్రాపహరణానికి కారకుడు కర్ణుడు. కాబట్టి మహాభారత కథని కురుక్షేత్రం వైపు మలుపు తిప్పిన ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్న సన్నివేశానికి కారకుడై మహాభారత కథకి తల అయ్యాడు కర్ణుడు. అందుకని కర్ణుడి తల భారతం అనే మాట వచ్చింది. చాలా వివరంగా చెప్పుకోవాల్సింది, సాధ్యమైనంత సంక్షిప్తంగా ప్రధాన అంశాలు చెప్పడానికి ఓ ప్రయత్నం చేశాము. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.